రైతాంగం మొత్తం వచ్చారు ఈ సమీక్షలో రాష్ట్ర రైతాంగం పడుతున్న ఇబ్బందులు అదే సమయంలో ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయాల ప్రభావితం కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది దీనివల్ల ఏ విధంగా నష్టపోయామో మనందరం ఆలోచించుకోవాలి వ్యాపారం అనేది మనందరికీ కొత్త కాదు వ్యాపారం అనేది జగన్ మోహన్ రెడ్డితో రాలా జగన్ మోహన్ రెడ్డికి వ్యాపారం అంటే తెలియనివాడు కనీసం మనం గ్రామ ప్రాంతాల్లో వ్యాపారం చేసిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి చదువుకోటప్పుడు వ్యాపార పనులు చేసి పైకి వచ్చాం అటు ఎంటి రామారావు గారు గాని ఇటు నేను గాని వ్యాపారం అంటే ఏంటి వ్యాపారదారుల ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయో తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే మీరు ఆ జెండా చూడండి నాగలి అది తెలుగుదేశం పార్టీ అనునిత్యం రైతుల కోసం ఆలోచించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు చేయడం కాదు ఎంటి రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒకే మాట చెప్పాడు రైతుకు కరెంట్ ఛార్జీలు మీటర్ పెట్టడం ఏంటి యూనిట్ రేట్ లేడం ఏంటి ఎవడైనా కట్టే పరిస్థితిలో ఉన్నాడా అని ఆలోచించి ఆ రోజుల్లో 50 రూపాయలు హెచ్పీకి ఇచ్చిన ఘనత నందమూరి తారక రామారావు గారిది అది దూరదృష్టి ఆ తర్వాత ఇంకోటి ఆలోచించాడు భూమికి ఏంటి శిస్తు ఏంటి బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ ఈ విధానం పెట్టారు భూమి రైతులది ఆ రైతుల భూమికి శిస్తు వేయడం ఏంటి శిస్తు వేస్తే గవర్నమెంట్ భూమి కింద లెక్క కాబట్టి హక్కుదారుడు రైతు కాబట్టి రైతు కట్టే పరిస్థితిలో ఇవన్నీ వేయడానికి వీలు లేదని రద్దు చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అప్పట్లో మీకు ఒకటి ఉండేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకసారి పాత రోజులు కూడా ఆలోచిస్తే ఇప్పుడు ఏ విధంగా చేశాం మీకు అర్థమవుతుంది ప్రతి సంవత్సరం జమాబందీ కొత్త కురాలకు అర్థం కాదు ఇప్పుడు ఎంఆర్ఓ వీళ్ళంతా మీ భూమి అంతా చెక్ చేసేవాళ్ళు ఒకవేళ కానీ కర్ణం మీ భూమి మీ దగ్గర నుంచి రాజిస్తే ఇంక మీ పని గోయిందా ఆ రోజు కూర్చొని మొత్తం చెక్ చేసుకుని ఆ కర్ణం దగ్గరికి బియ్యం దగ్గర తిరిగి తిరిగి మళ్ళా మీ భూమి మీ పేరుతో ఉందా లేదా చూసుకున్న తర్వాత జమాబందీ కట్టి ఆ రసీదు పెట్టుకొని పడుకునే పరిస్థితికి వచ్చారు ఈ రోజు మీరు మళ్ళా ఒకసారి ఆలోచిస్తే మీ పట్టాదారు పాస్బుక్ పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో అంటే నాకు అర్థం కాల అంటే భూమి నీదా మీ తాత ఇచ్చాడా మీ జేజినాని ఇచ్చాడా రైతు మీ తాత ముత్తాతల మీకు ఇచ్చారా తప్ప జగన్మోహన్ రెడ్డి జాగీరు కాదు ఈ విషయం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంత దుర్మార్గుడో ఎంత క్రూరుడో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక సైకో ఆయన ఫోటో చూసి మీరంతా ఒక ఆయన తెలుగుదేశంలో ఉంటాడు ఒక ఆయన కాంగ్రెస్ లో ఉంటాడు ఇంకొక ఆయన ఇంకో పార్టీలో ఉంటాడు వీడి బొమ్మ చూడాల 5 ఏళ్ళు నీకు ఇచ్చింది అయిపోయింది అది కూడా ఇంటికి పంపిస్తారు శాశ్వతంగా ఇట్లా చెడ్డ పనులు ఏంటని అడుగుతున్నా కడాన ఇక్కడ పోతే పోయి ఇంట్లోనే పాస్బుక్ ఉంటుంది పొలానికి పోతే అక్కడ సర్వేరాలకు ఆయన బొమ్మ అంట అక్కడ కూడా ఈ మొక్కను చూడాల్సిందే మనం ఏమనాలే మీకు అనిపించలేదు నాకు సైకో అని అందుకే నేను అన్న సైకో పాలన వద్దు సైకిల్ పాలన రావాలని ఇవన్నీ కూడా విశిష్టమైనటువంటి చర్యలు ఏదో ఈయనే వచ్చి ఎక్కడ చదువుకోవాలా నేను అన్న అసెంబ్లీలో మీరు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళ నాన్న అన్నాడు మా అబ్బాయి అమెరికాకు పోయాడు మీ అబ్బాయిని ఎవరు చదివిస్తున్నారంటే ఒక మాట అన్న జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి మనవడు చంద్రబాబు నాయుడు కొడుకు ఎవరో చదివించే పరిస్థితులు లేరు కానీ నీ అబ్బాయిని అమెరికాకు పంపించావు పంపిస్తే మీ అబ్బాయి తిరుగుతా పనిలో వచ్చాడు మా పిల్లలు చదువుకున్నారు మీ కాంగ్రెస్ వాళ్ళందరినీ తయారు చేశారని అసెంబ్లీలో అశోక్ గారు ఉంటారు ఆ రోజు చెప్పానని అలాంటి వ్యక్తి అహంభావం అది నా బాధ నేను ఎప్పుడు నేర్చుకుంటా ఉంటా ఇప్పుడు మీరు కొత్త విషయం చెప్పారు ఇప్పుడు రాసుకున్నా అంటే నాకు వ్యవసాయం తెలియదా పాలసీలు తెలియవా ఎందుకు రాసుకున్నాను నేర్చుకోవడానికి రాసుకున్న సమస్యలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ సమస్యలు మైండ్కి ఎక్కించుకుంటే
ఈ రైతాంగానికి న్యాయం చేస్తారనే ఉద్దేశంతోనే అవన్నీ రాసుకొని అర్థం చేసుకున్నా. ఈయన వచ్చాడు, ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి, ఒక వ్యవస్థ కాదు, 75 సంవత్సరాలు మొన్నే మనం స్వాతంత్ర వేడుకలు జరుపుకున్నాం. బ్రిటిష్ పాలన పోయింది, ప్రజాపాలన వచ్చింది, రాజ్యాంగబద్ధంగా ముందుకు పోయాం, అనేక వ్యవస్థల్ని ప్రక్షాళన చేసుకుంటూ వచ్చాం మనం. గుర్తుపెట్టుకోవాలి మీరు అన్ని వ్యవస్థల్ని. ఒక ముఖ్యమంత్రి వస్తే కొత్త కొత్త వ్యవస్థలు తీసుకొచ్చినప్పుడు పాత వ్యవస్థల్ని ఇంప్రూవ్ చేశారు తప్ప పాత వ్యవస్థల్ని ఎక్కడా రద్దు చేయల. ఇతను వచ్చాడు, ఈయనతోనే పరిపాలన ప్రారంభమైనట్టు, ఈయనే మొదటి ముఖ్యమంత్రి అయినట్టు, ఈయనే చివరి ముఖ్యమంత్రిగా తయారు చేసే పరిస్థితికి వచ్చాడు ఇప్పుడు. అంటే మీరు అన్నారు ఇప్పుడు ఆర్బీకే ఎవరు అడిగాడు మీరు పెట్టమని ఆర్బీకే? ఇప్పుడు రైతులు అడుగుతున్నారు వాలంటీర్ వ్యవస్థ పెట్టి, వాలంటీర్లు రైతుల పైన పెత్తనం చేస్తారు, ఎవడిచ్చారు నీకు అధికారం అడుగుతున్నా నేను ఈ సందర్భంగా. ఏమిచ్చారు పోని చెప్పండి. ఆర్బీకేకి ఇచ్చారు, ఒకప్పుడు మేమంతా చాలా ఎక్సర్సైజ్ చేశాం వీటన్నింటిపైన, ఎన్టీఆర్ కానీ నేను కానీ. రైతుకు గిట్టుబాటు ధర ఎట్టి ఇవ్వాలి, వ్యవసాయాన్ని లాభసాటిగా ఎట్ట తయారు చేయాలి, వ్యవసాయదారులు ఏమేం పంటలు వేయాలి, పంటల మార్పిడి ఏ విధంగా జరగాలి, ఇవన్నీ కూడా చేసి ఆ రోజుట్లోనే మిమ్మల్ని ఆలోచిస్తే ఎన్టీ రామారావు గారు సింగిల్ విండో విధానం తీసుకొచ్చారు. ఆ సింగిల్ విండో విధానం ఏంటి, ఒకప్పుడు రుణం కావాలంటే ఉడికిన పోవాలి, విత్తనాలు కావాలంటే ఇంక ఉడికిన పోవాలి, ఇవన్నీ ఇంటిగ్రేట్ చేస్తూ సింగిల్ విండో విధానం ద్వారా రైతుకు ఏం కావాలని ఇస్తూ అదే మరి ఎక్స్టెన్షన్ కూడా జవాబుదారితనంగా తీసుకొచ్చాం. ఇప్పుడు నీ ఆర్బీకే ఏం చేసింది? ఇప్పుడు ఆర్బీకేలో మనం చూస్తే ఎన్ని సమస్యలు అంటే అన్ని సమస్యలు నేను వస్తాను దానికి కూడా. ఒకప్పుడు రైతు పండించిన పంట గిట్టుబాటు ధర రావాలంటే పర్చేస్ సెంటర్స్ పెట్టి రైస్ మిల్లర్ ఎంత కొనాలి, మనం ఎంత చేయాలి, ఇలాంటి అనేక ప్రయోగాలు చేసి కడాన నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత డాక్టరా సంఘాలను పంపించి మీ కళ్ళం దగ్గరనే ట్రాన్స్పరెంట్ గా తేమ కూడా ఎక్కడ డిఫరెన్స్ రాకుండా పగడ్బందీగా మీకు డబ్బులు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది, ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు అలాంటి వ్యవస్థలన్నీ నాశనం చేశావు. ఇప్పుడు మన వాళ్ళందరూ చెప్పిందని చూస్తే నేను కూడా డీటెయిల్ చెప్తాను. రెండోది రాష్ట్రంలో పంటలనేటివి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ, భారతదేశానికి తిండి పెట్టిన రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్. దానికి కారణం బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ కాటన్ అయితే ఒక పక్క ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు, అదే మరి కృష్ణానది పైన బ్యారేజ్ కట్టాడు కాబట్టి, ఆనకట్ట కట్టాడు కాబట్టి ఆ జిల్లాల్లో చాలా ప్రాస్పరిటీ వచ్చింది, దానిపైన మనకు ఆ పేరు కూడా వచ్చింది. ఈరోజు విజయనగరం జిల్లా ఉంది. నేను ఎన్నోసార్లు నాయకులతో మాట్లాడారు, విజయనగరం జిల్లాలో కింద పైన నీళ్లుంటాయి, 10 అడుగుల నీళ్లు ఉంటాయి, కానీ విజయనగరం జిల్లాలో ఎక్కువగా పంప్ సెట్లు పెట్టాల. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో చూస్తే కరీంనగర్ చిత్తూరు హైయెస్ట్ పంప్ సెట్స్ ఉండేటివి. అలాంటిది నేను వచ్చిన తర్వాత మొన్నే ఈ జిల్లాలో ఎక్కువ పంప్ సెట్లు పెట్టాలి. మీకు చిన్న చిన్న వంకలు లేకుంటే వాగులు అవన్నీ ఉన్నాయి, ఎక్కడికక్కడ ఆనకట్లు కట్టి తద్వారా నీళ్లన్నీ ఇచ్చేయాలి. ఈ 3 జిల్లాల్లో నీటి ఎద్దడి లేకుండా చేస్తే వలసలు ఆగిపోతాయి. ఇక్కడి నుంచి పని లేకుండా మీరు వలసలు వేరే రాష్ట్రాలకు పోతున్నారు, వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నారు. అందుకే నేను అడుగుతున్నా, మీరు ఆ రోజు మీరు చూస్తే వేగావతి, జంజావతి, వెంగళరాయ సాగర్, మద్దు వలస, అదే మాదిరిగా వంశధార నాగావళి అనుసంధానం చేయడం, తారక రామ తీర్థసాగర్ని తీసుకురావడం, ఇలాంటి అనేక ప్రాజెక్టు రూపకల్పన చేశాం. తోటపల్లి నేనే పని ప్రారంభించి నేనే పూర్తి చేశా. వెంగళరావు ఎప్పుడో ఫౌండేషన్ వేసిన మద్దు వలస నేను పూర్తి చేశా. ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశాం. మొన్ననే మీరు చూస్తే 1550 కోట్ల రూపాయలు ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ కోసం పెట్టిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ.